తెలియవార్తలకు స్వాగతం. ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో టీడీపీ నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీమతి రామకృష్ణ ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించిన అనంతరం దగ్ధం చేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ నీతి నిజాయితీ గల చంద్రబాబును విమర్శించడం తగదని అన్నారు. ఆయన నిజాయితీ ఆయన విజ్ఞతకే వదులుతున్నామని అన్నారు. జెడ్పీటీసీ కొమటలపల్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి బీజేపీతో చేతులు కలిపి ముందుకు సాగామని 4 సంవత్సరాలు వేచి చూశామని అన్నారు. ఎంపీపీ సొల్లపాటి సర్వేశ్వరరావు, బూరుగుపల్లి శ్రీనివాసరావు, కంటూరు గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారిని విజయసాయిరెడ్డి గారు దూషించిన విధానం, ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క సంస్కారం మన అందరం కూడా కళ్ళతో టీవీలో చూడటం జరిగింది. అట్లాగే మన ప్రధానమంత్రి గారు కూడా ఎన్నికల సభల్లో కానీ అట్లాగే అమరావతి ప్రారంభోత్సవ సభలో కానీ ఆయన వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క అభివృద్ధిని కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కానీ నేను చూసుకుంటానని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆయన దగా మోసం చేయడం కూడా జరిగిందనేది మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. ఈ రోజున మీరు చాలామంది అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు 4 ఏళ్ళ తర్వాత కానీ తెలియలేదా అని అంటూ ఉన్నారు. నా ముఖ్యమంత్రి గారికి ముందు తెలిసినా తర్వాత తెలిసినా కొంతకాలం గమనించవలసిన అవసరం ఉంది. ఆయన ప్రధానమంత్రికి ఆయన చేసిన వాగ్దానాలని ఆయన నెరవేరుస్తారని ఆశించవలసిన అవసరం మనకి కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన కొంతకాలం ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత ఆయన యొక్క కమటం, ఆయన యొక్క దుర్నీతి, అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడుతూ మనని వెనకబెట్టడం, అట్లాగే ఆయన యొక్క ఒక నిధుల రూపాయి కూడా ఇవ్వకుండా అన్ని కోట్లు ఇచ్చాం ఎన్ని కోట్లు వచ్చామని చెప్పడం, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఈ బీజేపీతో మనం ప్రయాణం చేస్తే పూర్తవుదనే ఉద్దేశంతో ఈ రోజున బీజేపీని మనం విడిచిపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కష్టపడుతూ ఎంతో సహనంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సాధించే ఎన్ని విధాలుగా సాధించినానో ఆయన ఆ అవమానాన్ని తట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి నా ఆకాంక్ష అంటూ ఆయన పనిచేస్తుంటే ఆయనను ఈ వైసీపీ 420 నాయకులందరూ కలిపి ఈ విజయసాయిరెడ్డి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే ఆయన యొక్క విఘ్నత, ఆయన యొక్క ఆ 420 గుణం ఈరోజు బయటపడిందని చెప్తూ ఈ మండలంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ విజయసాయిరెడ్డికి ఇరగవరం మండలం తూర్పుపల్లి గ్రామంలో నిర్మించిన ఎస్డబ్ల్యూఎం షెడ్ నిర్మాణాన్ని ఇరగవరం ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీపీ గుర్తులక్ష్మి, సర్పంచ్ ఆకటి నరసింహారావు బుధవారం సందర్శించి షెడ్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు. ఇతర పనులను త్వరలో పూర్తి చేస్తామని సర్పంచ్ నరసింహారావు చెప్పారు. ఉప సర్పంచ్ శ్రీగం శ్రీను, టీడీపీ నేత గుర్తికొండలరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కారం లెనిన్ కోరారు. బుధవారం గడపవరం ఎస్సీ కాలనీలో లెనిన్ పర్యటించి సమస్యను తెలుసుకున్నారు. దళిత వర్గాల అభివృద్ధికి అందరం సమష్టి కృషి చేసి బీఎస్పీని గెలిపించాలని కోరారు. గడపవరం మండలంలోని పలు పాఠశాలలో బుధవారం టీఎల్ఎం మేళాను నిర్వహించారు. కొత్తపల్లి యూపీ పాఠశాలను తహసీల్దార్ జి మసూదన్రావు సందర్శించారు. బోధనోపకరణాలతో పాటు పాఠశాల వసతులను పరిశీలించారు. సిఆర్పిసిహెచ్ వెంకటేశ్వరరావు, హెచ్ఎంఓ సిహెచ్ చలం పాల్గొన్నారు. జల్లి కుమార పిప్ప నెంబర్ 1, సిహెచ్ అగ్రహారం, గణపవరం నెంబర్ 1 పాఠశాలలో కూడా టీఎల్ఎం మేళాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎం బాలస్వామి పట్టణ ప్రణాళిక విభాగ వివిధ విభాగాల అధికారులతో బుధవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా పట్టణంలో నాన్ లేఅవుట్లు క్రమబద్ధీకరణలు సిబ్బంది చురుగ్గా పాల్గొనాలని అన్నారు. పట్టణంలో ఆక్రమణను ముందుగా గుర్తించాలని తెలిపారు. వీటితో పాటు ఆస్తి పన్ను వసూల్లో రెవెన్యూ విభాగం మరింత వేగవంతం చేయాలని అన్నారు. లక్షల్లో బకాయిలు ఉన్న వాటిపై కోర్టు కేసుల ద్వారా రాబట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ ఏఈ ఎం బ్రహ్మాజీ, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు ఎం శ్రీనివాస్, టి రమణ తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ ఎంత వేయాలి, 11 ఎకరాలకు సంబంధించి ఎన్ని ప్లాట్లు అయితే వస్తే 30 గంటలకు ఒక లైట్ చూపిన ఎన్ని లైట్లు వేయాలని క్యాలిక్యులేట్ చేసి ఎమినిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఎంత క్లారిటీ ఏదైతే ఉందో దీనిలో జోన్ సెంటర్ ఉండాలి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టుకోవాలి, లేదంటే ఇండస్ట్రీస్ ఎక్కడ కట్టుకోవాలి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏంటి, రెసిడెన్షియల్ ఏంటి, నాన్ రెసిడెన్షియల్ ఏంటి అన్నది జోనల్ రెగ్యులేషన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ లో అప్రూవ్ అయింది. ఇది 1989లో అయింది. మనకు తెలుసు మన పోలీస్ అయినటువంటి నుంచి తడుపు రోడ్లు వెళ్తా ఉంటే జుబాల వరకు కూడా చాలా ఏరియా మన ఇండస్ట్రియల్ ఏరియాలోనే కనపడతాం. 1989లో అలా ఊహించుండొచ్చు, కానీ పట్టణం పెరుగుదల మొదలైంది కాబట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత అవసరాలు మారచ్చు, జోన్లు మారాలి. మారినంతసేపు ఇండస్ట్రియల్ జోన్లో రెసిడెన్షియల్ కట్టడం కట్టినప్పుడు ప్రభుత్వానికి నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, దానికి సంబంధించిన చర్య కూడా తీసుకోవాల్సిందే. 10వ తరగతి జవాబుపత్రం వాట్సాప్లో హల్చల్ చేసిన విషయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. తాడేపల్లిగూడెం మండలం 6 గురును గురుకుల పాఠశాలలో 10వ తరగతి ప్రశ్నపత్రం జవాబు పత్రాలు లీక్ అయిందన్న ప్రచారంతో డిఈఓ డివైఓ విచారించారు. విషయంలో సైబర్ క్రైమ్ నమోదైంది. ఈ మేరకు ఈ విషయాలను పోలీసులు పత్రికలకు తెలిపారు. వాట్సాప్లో వచ్చిన వాటిపై లోతుగా విచారణ చేస్తున్నామని అన్నారు. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులను కూడా తీసుకున్నారు. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. చేయించారండి, ఎందుకు మాట్లాడలేదు అవసరం ఎలా బట్టి తెలుసుకుని నేను అంత ప్రశాంతంగా ఉంది సార్. ఎవరు బోగస్ చేశాడు, ఎవరు బోగస్ గా ఏదో పంపించారు ఆవిడకి, దగ్గర ఉందని అది ఇది అని చెప్పాడు. అసలు మేడం గారు అంతా పీస్ఫుల్ గా ఉందన్నారు. ఇన్విజువల్ లెటర్స్ అందరిని అడిగారు, పోలీస్ కానిస్టేబుల్ అడిగారు, ఎవరు బయట వాళ్ళు వస్తున్నారా ఏంటి డిపార్ట్మెంట్, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు. భీమవరం పాత బస్టాండ్లో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అఖండ అన్న సమాధానం ఘనంగా నిర్వహించారు. ఈ సమాధాన కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, టూరిజం వాహనాల యజమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణం పాత బస్టాండ్ ఆవరణలో 20వ వార్షికోత్సవం బస్సు ఓనర్స్ అండ్ వర్కర్స్, అలాగే పాత బస్టాండ్ లో వ్యాపారం చేస్తున్న అందరి సహకారంతో మరి ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరపడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి సంవత్సరం లాగే సుమారుగా 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం మొదలు పెట్టాం. మరి సీతారామ చంద్రస్వామి దేవరపల్లి పట్టణ ప్రజలందరికీ, ప్రత్యేకించి పాత బస్టాండ్ మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులందరికీ, ప్రజలకు అందరికీ ఆయారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా మరి సీతారామ చంద్రస్వామి ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ. పాలకోడేరు మండలం గరగపరు గ్రామ పంచాయతీ చేరే గుడెం, ఉప్పరగూడెం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆ గ్రామ ప్రజలు గత 9 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ ఒక్క సీసీ రోడ్డు కూడా గ్రామంలో లేదని, మంచినీరు విద్యుత్ సమస్యలతో గ్రామస్తులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. భీమవరం గరగపరు రహదారి నుండి గ్రామం 3 కిలోమీటర్ల లోపలికి ఉంటుందని,
ప్రయాణం చేసేందుకు వాహనాలు తిరగకపోవడంతో కష్టాలు తారస్థాయికి చేరాయని అన్నారు. ప్రభుత్వం స్థానిక ప్రతినిధులు స్పందించి తమ గ్రామాలను మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో 2 గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయ్యా, స్వతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు అయిందండి. ఈ 70 సంవత్సరాల్లో ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందున్నాయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మేము సింగపూర్ని చేస్తామంటున్నారండి. సింగపూర్ కాదండి, మాకు కావాల్సింది మా గ్రామానికి. చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి మా గ్రామాన్ని ఎంతవరకు అభివృద్ధికి నోచుకోలేదండి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిందండి. కనీసం ఎక్కడేసిన బాడి, ఎక్కడేసిన రాయి అక్కడే ఉందండి. ఈ మా ఊరికి ఒక చిన్న మట్టి వేసింది పుణ్యం లేదు సార్. మేము ఎంతో నరకం అనిపిస్తున్నామండి. రోడ్లు లేవండి, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే. తర్వాత లోపలికి వెళ్ళారు, దారి లేదండి. మాకు ఏదన్నా మోసుకోవాలన్నా లోపలికి రావడానికి వంతున లేదండి. ఇట్టి బాధలతో పడుతుండగా మాపులు చీకటడిందంటే ఈ విద్యుత్ సమస్యలు సార్. ఇకపోతే మంచినీరు సమస్య మాకు చాలా ఉందండి. ఈ మంచినీరు మొన్నటి వరకు బాగానే ఉన్నది. కలుషితమైనటువంటి ఆక్వాచర్ల నీరు ఈ యొక్క మంచినీటిలోకి రావటం, మరలా అదే నీరు ట్యాంకులోకి వెళ్ళటం, ఆ ట్యాంకులో నుంచి మరలా తిరిగి మాకు అదే నీరు రావటం వల్ల మేము ఎన్నో సమస్యలకి, ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామండి. ఈ యొక్క ఆరోగ్యం పిల్లలకు వస్తుందండి, గర్భిణీ స్త్రీలకు వస్తుంది, బాలింతలకు వస్తుంది. మొన్న అయితే ఆ నీరు తాగి మంచన పడి అలాగే మనిషి అలాగే ఉండిపోయాడండి. దయచేసి మా సమస్యలు ఒకసారి ప్రజాప్రతినిధులారా, ఒక ఐఎస్ అధికారులారా చూడండి, ఒకసారి మా గ్రామాన్ని సందర్శించండి. మా గ్రామాన్ని సందర్శించి మేము కోరేది న్యాయమైన కోరికలా కాదనేది ఒకసారి ఆలోచించండి. మేము ఏమి అడగట్లేదు సార్, మీకు డబ్బు అడగట్లేదు, మేడలు అడగట్లేదు, నిద్ర అడగట్లేదు. మా గ్రామానికి కనీస వసతులైనటువంటి సౌకర్యాలు కల్పించమని అడుగుతున్నామండి. దయచేసి మీ అందరికి కోరుకునేది ఒకటే, దయచేసి ఈ యొక్క మా సమస్యలు తీరుస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా బాసిలెత్తున్న వాడపల్లి వెంకటేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు మంగళవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీపై కళ్యాణ వేదికకు తీసుకువచ్చి సింహాసనంపై ఆశీర్లు చేశారు. మిరుమిట్లు కొలిపేలాగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప కాంతులు, భక్తజనం మధ్య క్షేత్ర పాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి సాక్షిగా దేవదేవుని కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్షేణ పూజ, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు కమనీయంగా జరిగాయి. ఈ వేడుకలను పండితులు కండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు, జట వల్లుబుల ఆనంద ప్రసాద్ దంపతుల చేతుల మీదుగా శాశ్వతకంగా నిర్వహించారు. కళ్యాణం జరుగుతున్న సమయంలో వేదిక సమీపంలో వెలిగించిన కర్పూర దీపాలు చూసి భక్తులు సంభ్రమాచరణకు లోనయ్యారు. వందలాది కిలోల కర్పూరం చేసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖులు ఈమని సోమయాజులు ఘనపాటి చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకట్టుకుంది. ప్రభుత్వం తరఫున శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిల జగ్గిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ విఘ్నేశ్వర చంద్రరాజు, కొత్తపేట ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, ఆర్డీఓ వెంకటరమణ, డీఎస్పీ ఏబీఆర్ ప్రసన్న కుమార్, పాలక మండలి చైర్మన్ కట్టు నరసింహారావు, విశ్వేశ్వరి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆర్ఐఓ ముదిరి సత్యనారాయణ దంపతులు, అమలాపురం డిఎల్పీఓ యజ్ఞనారాయణ, సిఐబి పెద్దిరాజు, తహసీల్దార్ వర్ధా సుబ్బారావు, వైద్యాధికారులు కె శ్రీనివాసరమణ, వై ఝాన్సీలక్ష్మి, ట్రాన్స్కో ఏఈ సిహెచ్ కృష్ణమూర్తి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తాళరేవు మండలం నీలపల్లికి చెందిన వెంకటబాబు దంపతులు, రావులపాలెంకి చెందిన మంజం సుబ్రహ్మణ్యేశ్వరరావు ముచ్చట తలంబ్రాలు అందించారు. Yeah.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బస్టాండ్ సెంటర్ వద్ద బుధవారం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కోనసీమలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో తెలుగుదేశం నాయకులు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పులపతి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా పీ గన్నవరం కూడలికి చేరుకుని బైఠాయించారు. విజయసాయిరెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముచ్చల సాయి సత్యనారాయణ, సంసాని పెద్దిరాజు, నక్కా సత్యనారాయణ, గుత్తుల దాసు, మంటపతి రామకృష్ణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మధుర రాజేశ్వరి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదే విషయంపై ముమ్మిడివరంలో కూడా తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపారు. 216వ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసి విజయసాయిరెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ చైర్మన్ గొల్లకొట్టి దొరబాబు, గుత్తుల సాయి, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, గొల్లపల్లి గోపి, అద్దాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలోని ఉమా సూర్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ క్రతువును వీక్షించారు. ఈ మాచానిక కళ్యాణంలో ఏ రోజున కూడా ఏ రకమైనటువంటి విధానం లేకుండా పరిపూర్ణంగా నడిపించిన మహానుభావాన్ని సకల స్వామివారికి మనస్ఫూర్తిగా సకలగా సిద్ధం చేసుకుని తదుపరి పుణ్యాహవాచనమైనటువంటి కార్యక్రమం. ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రధానంగా శరీరం శుద్ధి చేసుకోవాలి. శరీరం ద్వారా కామక్రోధములో మాత్సర్యములు అనేటువంటి అరిషన్ వర్గముల ద్వారా శరీరంలో ఎప్పుడూ కూడా పాపాన్ని నిక్షిప్తం చేసుకుని మనం ఒప్పుకుంటాం. కాబట్టి అటువంటి శరీరం శుద్ధి చేసుకుని శరీర శుద్ధి ద్వారా చేయడానికి పూర్తిగా ఆరాధన పొందుతూ మూడవ కార్యక్రమంగా ఈ 5 రోజులు కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయాలో, ఎక్కడ ఏ ఏమి చేయాలో ఇవన్నీ కూడా వేరొకరుగా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు మేము ఉన్నా లేకపోయినా కార్యక్రమాన్ని నడిపించండి. మహానుభావాన్ని చక్కగా మహానుభావులకి కూడా వృత్తి కోరడానికి కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఆవుగారు ఆవుగారు ఆవునికి ఓములకు ఓనయం ఈ 5 నిర్ణయాలు కూడా ఆయా 5 నిర్ణయాలు 5 రకాలైనటువంటి మమ్మకం కార్యక్రమాలు పూర్తి చేసి ఆ యొక్క 5 నిర్ణయాలు కూడా గమనించి మీ కార్యక్రమాల్లో మాట్లాడుకోవాలి. చక్కగా భారతదేశానికి వెళ్ళి మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోండి.
ఈనాటి బంగారు మాట, ఎక్కువ తక్కువలు కులమత భేదాలు ఉండడం మానవ జాతికి అవమానకరం. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. త్రీ విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.